పనికిమాలిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. సార్ ఏమైంది సార్? సార్ 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 అటో అటో బాబు గుండె నొప్పించినట్టుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, కాస్త సాయం పట్టమ్మా. త్వరగా పోనీవయ్యా. అబ్జర్వ్ చేస్తున్నావో లేదో ఆ శ్రీనుగాడు నిన్ను ఫాలో చేస్తున్నాడే. అలాంటి జఫగాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడికి బైక్ లో పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులుండవు, కానీ రోజుకు అమ్మాయికి బీటు కొడుతుంటాడు. కరెక్ట్ గా చెప్పావే. అలాంటి వాళ్ళే మనల్ని ఫాలో చేయడం బెటర్. బాడీ గార్డ్స్ ని పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడున్నావు శృతి? మా కాలేజ్ క్యాంటీన్ లో. నువ్వెక్కడా? నీ దగ్గరికే వస్తున్నాను. బోరింగ్ గా ఉంది, ఏదైనా మూవీకి వెళ్దామా? ఎక్కడికి వెళ్ళాలన్నది తర్వాత ఆలోచిద్దాం, ముందు నువ్వురా. ఓకే, ఆల్మోస్ట్ మీ కాలేజ్ దగ్గరే ఉన్నాను. సరే.
క్లాస్మేట్స్. హాయ్. కాఫీ, సాఫ్ట్ డ్రింక్? ఓకే. ఏ, నాకు కూడా తీసుకొస్తా, డబుల్ డోస్. యా, ఇంకేంటి విశేషాలు, ఎలా ఉన్నావు? ఇక్కడ కూడా చదివేనా? మా పేరెంట్స్ నన్ను చాలా కష్టపడి పెంచారు, ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నారు. మా అమ్మ నాన్నల్ని ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలంటే నాకు మంచి జాబ్ రావాలి. మంచి జాబ్ రావాలంటే మంచి మార్కులతో పాస్ అవ్వాలి. అందుకే నాకు చదువు కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. నువ్వేదైనా చెబితే మాట్లాడినట్టుండదు, మోటివేట్ చేసినట్టుంటుంది. అది మీ ఫీలింగ్. అయితే వాడు ఏమన్నాడు? కార్తో గుద్దించేస్తా అన్నాను. ఆ రోజు నుండి అడ్రస్ లేడు. సరే, నేను వెళ్తాను. ఓకే, బాయ్. మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది? ఏంటి అలాగే చూస్తున్నావు? ఇది ఇక్కడుందేంటి? అది నా క్లాస్మేట్. నా రూమ్మేట్ కూడా. అది నీ రూమ్మేటా? అంత ఆశ్చర్యపోతున్నావేంటి? మహాలక్ష్మి, నీకూడా తెలుసా? తెలీదు. ఒకసారి గుడి దగ్గర నాకు వార్నింగ్ ఇచ్చింది. అవునా? దానికి నేనంటే ఏంటో చూపించాలని ఆ రోజే డిసైడ్ అయ్యాను. కరెక్ట్గా నాకు తెలిసిన వాళ్ళింట్లో ట్యూషన్ చెప్తూ కనిపించింది. అంత జరిగిందా? నాతో పెట్టుకుంటే అంతే మరి. అదంత కూల్గా ఉండటం నాకు నచ్చలేదు. అది హ్యాపీగా ఉండకూడదు. నన్ను చూసినా నా గురించి తలుచుకున్నా అది టెన్షన్తో చచ్చిపోవాలి. అదే నా ఎయిమ్. ఉండేది నా రూమ్లోనేగా. నువ్వేం చేయాలనుకున్నా నేను కోఆపరేట్ చేస్తాను. థ్యాంక్స్. సీత పాల ప్యాకెట్లు వేసే టైం కన్నా ముందే వచ్చి వెయిట్ చేస్తున్నాను. అయినా సీత ఇంకా రాలేదేంటి? బా, ఇంత టైం అయినా ఇంకా రాలేదంటే పాల ప్యాకెట్ల కన్నా ముందు కూరగాయలు అమ్మడానికి వెళ్ళిందేమో. మహాలక్ష్మి ఎవరో తెలియక ముందు చాలాసార్లు తనను కలిశాను. మహాలక్ష్మి నా మరదలు సీతా మహాలక్ష్మి అని తెలిసాక తనని చూద్దామంటే కనిపించడం లేదేంటి? టైం బ్యాడంటే ఇదేనేమో. కాలేజ్ టైం అయింది. సీత డెఫినెట్గా కాలేజ్కి వెళ్తుంది. సీతను అక్కడ కలవచ్చు.
అన్నయ్యా నువ్వేంటి ఇక్కడ? అరే అదేం లేదు. ఉదయం నుండి ఇంట్లో లేవు, ఎక్కడికి వెళ్ళావో తెలీదు, ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు, నన్ను కాలేజ్కి డ్రాప్ చేయడానికి కూడా రాలేదు. నీకోసం వెయిట్ చేసి నేనే వచ్చేశాను. చిన్న పనుండి వెళ్లాల్సి వచ్చిందే. అది సరే అన్నయ్య, నువ్వెక్కడున్నావేంటి? నీ కాలేజ్లో ఏం పని? అది అబే ఏం లేదు అన్నయ్య. ఏం లేదంటే ఏదో ఉందని అర్థం. ఏంటి కదా అంటే అది ఇక్కడ మహాలక్ష్మి అని ఒక అమ్మాయి చదువుతుంది. ఆ అమ్మాయికి తెలుసా? ఏంటి మహాలక్ష్మియా? ఆ అమ్మాయితో నీకేంటి పని? కొంపదీసి లవ్వా? అబేబేబే అలాంటిదేం లేదు. ఆ అమ్మాయికి సైట్ కొట్టడానికి వచ్చావా? చచా నీకు తెలుసుగా నేను అలాంటి వాడిని కాదని. మరి ఆ మహాలక్ష్మి గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు? అంటే ఆ అమ్మాయిని బయట చాలాసార్లు చూశాను. మళ్ళీ చూడాలనిపించి వచ్చేసావన్నమాట. అంటే ఏదో ఉందన్నమాట. ఏయ్ అదేం కాదు. ఆ మహాలక్ష్మి ఎవరో తెలుసా? ఎవరు? ఆ మహాలక్ష్మి మహాలక్ష్మి సూర్యం మావయ్య కూతురని నాకు మరదలవుతుందని చెప్తే వర్ష మహాలక్ష్మికి ఆ విషయం చెప్పేస్తుంది. సీత నాతో మాట్లాడకుండా నన్ను గెట్అవుట్ అంటుంది. ఏం ఆలోచిస్తున్నావన్నయ్యా? ఏం లేదు. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, పాపం కష్టపడి చదువుకుంటుంది. చాలా మంది అమ్మాయిలు కష్టపడి చదువుకుంటున్నారు, ఒక్క మహాలక్ష్మి గురించే నువ్వు అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నావేంటి? ఇది పోలీసు వాళ్ళ ఇంట్రాగేషన్ కన్నా దారుణంగా అడుగుతుంది. మహాలక్ష్మి నాకు తెలుసు అన్నయ్యా. తెలుసా నీకు? అంత ఎగ్జైట్ అవుతున్నావేంటి? అంటే వచ్చే ఉంటుంది, లోపలుందేమో కనుక్కుంటాను. సుధా, నీ ఫ్రెండ్ మహాలక్ష్మి వచ్చిందా? రాలేదు వర్ష, ఫోన్ చేస్తే ఇవాళ రానని చెప్పింది. ఓ ఓకే. రాలేదంటన్నయ్య? రాలేదా? ఏదైనా పనుందేమో, లేకపోతే లేట్గా వస్తుందేమో. ఈరోజు రానని చెప్పిందంట. రేపు వస్తుంది, రేపు రా అన్నయ్య. అర్థమైందిలే అన్నయ్య, బల్పం పట్టి బామ్మవళ్ళు అన్నమాట. సరే సరే, నా క్లాస్కి టైం అయింది, బాయ్ అన్నయ్య. బాయ్. సీత ఈరోజు పాల ప్యాకెట్లు వేయలేదు, కాయగూరలు అమ్మలేదు, కాలేజీకి కూడా రాలేదు. ఏమై ఉంటుంది? హెల్త్ ఏమైనా బాగాలేదా? ఏదైనా ప్రాబ్లం ఉండుంటుందా? తను ఎక్కడుంటుందో తెలీదు, ఫోన్ నెంబర్ కూడా తెలీదు. మరి సీత గురించి ఎలా తెలుసుకోవాలి? ఎలా ఉంది? ఏం పర్వాలేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ సూట్ కేసు ఆయనదే, ఇందులో పెద్ద మొత్తంలో డబ్బుంది. జాగ్రత్త చేసి ఆయనకి మేలుకు రాగానే అందజేయండి. అలాగే.
ఆయన స్పృహలోకి వచ్చారు. నేను ఆయన చూడొచ్చా డాక్టర్ గారు? తప్పకుండా రండి. ఈయనే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు. మీకు స్ట్రోక్ వచ్చిన వెంటనే గోల్డెన్ అవర్స్లో తీసుకొచ్చారు. లేదంటే మేము మిమ్మల్ని కాపాడలేకపోయేవాళ్ళం. అయ్యో నాదే ఉందండి, ఆ దేవుడి దయ. దేవుడి దయ వల్ల మీకేం కాలేదు. ఇతను మీకు తెలుసా? నిన్నటి నుంచి ఇంటికెళ్లకుండా మీకోసం ఇక్కడే ఉన్నారు. మీ దగ్గరున్న సూట్ కేసులో చాలా డబ్బుంది, దాన్ని జాగ్రత్త చేసి మీకివ్వమని మాకిచ్చారు. అయ్యో పర్లేదండి. ఆగమ్మా ఆగు, కంగారు పడాల్సిన పనేం లేదమ్మా. ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. మత్తి ఇంజక్షన్ ఇచ్చాం కాబట్టి కొంచెం అలా మగతగా ఉంటుంది, మళ్ళీ స్పృహలోకి వస్తారు అన్నట్టు మీ ఆయన్ని కాపాడింది ఈయనేనమ్మా. పదండి. అయ్యో దాందే ఉందమ్మా. మర్డర్ చేయకుండా వదిలేసింది, సంతోషించు. నువ్వు చేసిన దానికి నీకు మర్చిపోలేని పనిష్మెంట్ ఇవ్వాలని అప్పుడే డిసైడ్ అయ్యాను. స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఆర్గ్యుమెంట్స్ చేయడం చేసావనుకో, కార్లో ఎక్కించి కిడ్నాప్ చేసి తీసుకెళ్తాను. ముందు ముందు నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యని పెద్ద పెద్ద గిఫ్ట్లు అందుకోవడానికి రెడీగా ఉండు. మహాలక్ష్మి, నువ్వు ఈరోజు కాలేజ్కి రాలేదే? ఏం లేదు, రాలేకపోయాను. ఏ ఒంట్లో బాలేదా? బానే ఉంది. ఒంట్లో బాలేకపోతే పర్వాలేదు, బుద్ధిలో బాలేకపోతేనే డేంజర్. మహాలక్ష్మిని ఏదో ఒకటి అనకుండా ఉండలేవా నువ్వు? కాఫీ పెట్టి తీసుకురా. తనేదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టుంది, నేను పెట్టించేదాన్ని కదా. అది మూడ్ ఆఫ్ కాదు, వేరే మ్యాటర్ ఉందిలే. నువ్వెళ్ళి పని చూడు. వేరే మ్యాటర్ అంటున్నావు, ఏంటది? ఎవరికో ట్యూషన్ చెప్తుందిగా, వాళ్ళ ఇంట్లో గోల్డ్ రింగ్ దొంగతనం చేసిందంట. వాళ్ళు దీనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి గెట్ అవుట్ అని తరిమేశారు. మహాలక్ష్మి గురించి నాకు బాగా తెలుసు, తను అలాంటిది కాదు. ఏం తెలుసు నీకు? ఎవరినైనా మోసం చేయాలంటే ముందు వాళ్ళని నమ్మించాలి, నమ్మించాలంటే మంచి వాళ్ళలా నటించాలి. ఆ విషయం తెలీదా? మహాలక్ష్మి దొంగతనం చేసిందని నీకెవరు చెప్పారు? నా ఫ్రెండ్ స్వప్న చెప్పింది. ట్యూషన్ చెప్పే వాళ్ళకి స్వప్నకి బాగా కావలసిన వాళ్ళంట. అవసరాలు ప్రతి వాళ్ళకి ఉంటాయి. అవసరం అనుకుంటే మనీ కావాలని ఎవరినైనా అడగొచ్చు కదా. దొంగతనం చేయడం ఎందుకు? నేను ఆ దొంగతనం చేయలేదు.
అసలు వాళ్ళ రింగ్ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో తెలియదు. నేనే తప్పు చేయలేదు, ప్రామిస్. అందరూ దొరికిపోక ముందు తీయలేదని చేయలేదని చెప్తారు. దొరికిపోయాక కూడా అదే మాట చెప్తున్నావు. మహాలక్ష్మి చేయలేదు అని చెప్తుంటే నువ్వు నమ్మట్లేదు, మరి నీ ఫ్రెండ్ చెప్పిందెలా నమ్ముతున్నావు? నా ఫ్రెండ్కి తన గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందే? పోని దొంగతనం చేయకపోతే ట్యూషన్లు ఎవరు తీసేశారో నువ్వే అడుగు. నాకెంత అవసరం ఉన్నా ఎవరిని హెల్ప్ చేయమని అడగను. అలాంటి నేను ఇంకొకరి వస్తువుల్ని ఎందుకు దొంగలిస్తాను? హలో, ఇలాంటి స్టోరీలు చాలా విన్నాను. చేసిన పనికి సిగ్గుపడడం మానేసి ఇంకా కవరింగ్ ఇస్తున్నావేంటి? ఇంకా నయ్యం, నా ఫ్రెండే ఆ రింగ్ తీసి నీ బ్యాగ్ లో వేసిందని చెప్పలేదు. నీలాంటి వాళ్ళని రూమ్ లో పెట్టుకోవడం మా బుద్ధి తక్కువ. అక్కడ చేసింది రేపు మన రూమ్ లో చేయదన్న గ్యారంటీ ఏంటి?